అక్కినేటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగాయి. 35 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ఆయన్ను అభిమానులు, సినీ పరిశ్రమ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు దాసరి నారాయణరావు, సినిమా ఇండస్ట్రీ కొన్ని కుటుంబాలకే పరిమితమైపోయిందని, మంచి సినిమాలకు స్థానం లేదంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మంచి సినిమాలకి ఇప్పుడు స్థానం ఉందా లేదా అనేది నాకు చాలా డౌట్. బహుశా లేదని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. కష్టపడి ఆ సినిమాని రిలీజ్ చేద్దామన్నా థియేటర్లు దొరకవు. దొరికినా కాగితం మీద వారం రోజులే అని రాయించుకుని మరీ ఇస్తారు, లేదా పెద్ద పిక్చర్ వచ్చేటంత వరకే అని రాసిస్తారు. ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి, ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడాలి, చిన్న కళాకారులు పైకి రావాలి, కొత్త సాంకేతిక నిపుణులు రావాలి అని ఎన్నో అవస్థలు పడి ఎన్నో త్యాగాలు చేసి మేమంతా పరిశ్రమను ఇక్కడికి తీసుకొస్తే అది కొన్ని కుటుంబాలకు పరిమితం అయిపోయింది. సో సారీ.